శివలింగానికి ఉన్నటువంటి శక్తి అసలు లింగ స్వరూపంలో అంతా ఎందులో ఉందో అది లింగం, అంతా ఎందులో పెరుగుతోందో అది లింగం, అంతా ఎందులోకి కలిసిపోతోందో అది లింగం. ఇప్పుడు పరమేశ్వరుణ్ణి యథార్థముగా సూచించుటకు గుర్తు శివలింగము. కాబట్టి కంటితో కనపడినది కాదు, ఇది సర్వవ్యాపకమైతే ఇది చుట్టుకుంటే నిజానికి దీనిలో ఈ బ్రహ్మాండమంతా ఉన్నది అని గుర్తుపట్టాలి. అంటే శివలింగమునకు ఐదు ముఖములు ఉంటాయి, ఐదు ముఖములతో ఉంటుంది. ఏది ముఖము అంటే మీరు ఎటు విభూతి రాసి బొట్టు పెడితే అది ముఖం. ఐదు ముఖములు అని ఎందుకంటారంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం నాలుగు వైపులా నాలుగు ముఖాలతో చూస్తాడు. పైకి ఒక ముఖంతో చూస్తాడు. ఐదు ముఖాలు, ఐదు ముఖాలతో ఉంటాడు కాబట్టే పంచాశ్యుడు అని పేరు. ఇందులో గమ్మత్తు ఏమిటంటే ఐదు ముఖాలతో ఉండి ఏం చేస్తుంటాడు, ఐదు వైపులా చూస్తూ ఉండడమేనా ముఖంతో? కాదు. మీరు జాగ్రత్తగా గుర్తుపట్టగలిగితే శివాలయాలన్నింటిలోకి శివాగమంలో అత్యంత శ్రేష్టమైన శివాలయం ఉత్తర క్షణంలో మీరు దర్శనం చేస్తే కోరికలను ఈడేర్చగలిగినటువంటి శివాలయం, దాన్ని మించి ఇంకొక శివాలయం ఉందని చెప్పడం సాధ్యం కాని శివాలయం పశ్చిమాభిముఖమైన శివాలయం. అంటే మీరు లోపలికి ప్రవేశించినప్పుడు ఆలయంలో శివలింగం పశ్చిమ ముఖాన్ని చూస్తే దాన్ని సద్యోజాత శివాలయము అంటారు. అది సద్యోజాత ముఖంతో చూస్తారు. అది శివాగమంలో అన్ని శివాలయాల్లోకి శక్తివంతమైన శివాలయం అదే. ఈశ్వరుడు తూర్పుకి ఒక ముఖంతో చూస్తాడు, దాన్ని తత్పురుష ముఖము అంటారు. ఇప్పుడు తూర్పును చూస్తోంది అంటే దాని ఉద్దేశ్యం ఏంటంటే మీరు లోపలికి వెళుతున్నప్పుడు దేవాలయం కట్టినప్పుడు రాజద్వారానికి ఎదురుగుండా దాని ముఖం తూర్పు వైపుకుంటుంది, తత్పురుషము అంటారు. ఈ తత్పురుషం వైపు చూసేటటువంటి ముఖం, తత్పురుషం అని పేరున్న ముఖం తూర్పుకి చూస్తే అది తిరోధానాన్ని చేస్తుంది. తిరోధానము అన్న మాటకు అర్థం ఏంటంటే చీకటిలో ఉంచుతూ ఉంటాడు ఆ ముఖంతో, తెలియనివ్వడు, మాయాస్వరూపుడై లోకమునకు జ్ఞానము లేకుండా చెయ్యగలిగినటువంటి ముఖమునకు తత్పురుష ముఖమని పేరు. అది మాయ కమ్మిస్తూ ఉంటుంది అందరి మీద. ఒక శివాలయంలో ప్రదక్షిణానికి మీరు వెళ్ళినప్పుడు మీరు మిగిలిన శివాలయాల్లో ఎలా మిగిలినటువంటి ఆలయాల్లో ఎలా ప్రదక్షిణం చేస్తారో అలా చెయ్యడాన్ని అంగీకరించదు శైవాగమం. తూర్పుకు తిరిగి కూర్చున్నటువంటి వ్యక్తికి కుడి చేతి వైపుకి వస్తుంది కాబట్టి ఆ దిక్కుకి దక్షిణ దిక్కని పేరు. ఇప్పుడు మీరు తూర్పు ముఖంగా ఉన్న శివాలయంలోకి ప్రవేశించి నమస్కారం చేస్తే గృహస్థు ఒకలా ప్రదక్షిణం చెయ్యాలి, బ్రహ్మచారి ఒకలా ప్రదక్షిణం చెయ్యాలి, సన్యాసి ఒకలా ప్రదక్షిణం చెయ్యాలి. ముగ్గురు శివాలయానికి ఒకలా ప్రదక్షిణం చేయడానికి వీల్లేదు. గృహస్థు సవ్యాపసవ్యం చెయ్యాలి, బ్రహ్మచారి పూర్ణ ప్రదక్షిణం చెయ్యాలి, సన్యాసి అపసవ్య సవ్యం చెయ్యాలి. సవ్యాపసవ్యము అంటే గృహస్థైతే ఎడంచేతి పక్క నుండి తిరగాలి. ఎంతవరకు తిరగాలి? సోమసూత్రము కనపడే పర్యంతమే తిరగాలి. సోమసూత్రం అంటే శివాలయంలో అభిషేకం చేసిన తీర్థం బయటికి వెళ్ళిపోయేటటువంటి మార్గం. ఆ మార్గం కనపడుతోందనుకోండి, అభిషేక తీర్థం వెళ్ళడం కనపడుతోందనుకోండి, ఇక దాన్ని దాటకూడదు. గృహస్థు అక్కడ వరకే వెళ్ళి వెనక్కి తిరిగిపోవాలి. ఎక్కడ వరకు మళ్ళీ వెనక్కి తిరగాలి అంటే చండీశ్వర స్థానం వరకు తిరగాలి. చండీశ్వర స్థానం వరకు వెనక్కి వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి శివాలయంలోకి వెళ్ళాలి. అది గృహస్థు ప్రదక్షిణ. బ్రహ్మచారి అయితే, బ్రహ్మచారి వాడికి పెళ్ళవలేదు ఇంకా, వాడు సోమసూత్రం దాటచ్చు. వాడు సోమసూత్రం దాటి గుండ్రంగా తిరిగి శివుడికి ఎదురుగుండా వస్తాడు. సన్యాసి వస్తే సన్యాసి సవ్యం చేయకూడదు, ఇలా ఎడం పక్క నుంచి వెళ్ళకూడదు, కుడి పక్క నుంచి తిరిగి పూర్ణ ప్రదక్షిణం చెయ్యాలి. శైవాగమం అలాగే చెప్పింది, అలాగే చెయ్యాలని చెప్పింది. కాబట్టి శివాలయంలో ప్రదక్షిణము అందరికీ ఒక్కలా ఉండదు. శివాలయంలో ప్రదక్షిణం చేసేటప్పుడు పదఘట్టన వినపడకూడదు. నీ అడుగుల చప్పుడు కాని వినపడిందా ప్రదక్షిణం చేసేటప్పుడు? మహాపాపం వేస్తారు ఖాతాలో.
పాదాల చప్పుడు వినపడకుండా ప్రదక్షిణం చేస్తే పరమశివుడు అంత ప్రసన్నుడవుతాడు. శివాలయంలో ప్రదక్షిణం చేత వచ్చేస్తుందంటే శక్తి అంత. ఎలా ప్రదక్షిణం చేయాలని అడిగారు. నిశ్శబ్దంగా ప్రదక్షిణం చేయాలి. శివాలయంలో ప్రదక్షిణం చేస్తూ ఏమీ మాట్లాడకూడదు. అసలు శివాలయంలోకి వెళ్లి లింగాన్ని చూడడం కాదు, మీరు శివాలయంలో శివుడు ఎనిమిది రూపాలతో ప్రకాశిస్తూ ఉంటాడు ఇప్పుడు. ఈ ఎనిమిది శివస్వరూపాలే. శివాలయం యొక్క గోడ కనపడింది అనుకోండి, శివుడు కనపడినట్టు. శివుడే లెక్క ఆ గోడ. ఆ గోడ దగ్గరికి వెళ్లి నువ్వు ఏదైనా చెయ్యకూడని పని చేస్తే శివలింగం మీద చేసినట్లే లెక్కలో కడతారు శాస్త్రంలో. అందుకే అన్ని ప్రాకారాల నిర్మాణం అందుకు చేసేవారు రక్షించడానికి. దీని శివాలయం యొక్క ప్రాకారము శివుడు, శివాలయం యొక్క గోపురము పెద్ద ఆలయ గోపురం ఉంటుంది, ఆ ఆలయ గోపురము శివుడు, ధ్వజస్తంభము శివుడు. మీరు లోపలకు వచ్చిన తర్వాత శివలింగం ఉన్నటువంటి ఆలయ గోపురము శివుడు, లోపల ఉన్న శివలింగము శివుడు, అర్చక స్వామి శివుడు, చండీశ్వరుడు శివుడు, బలిపీఠము శివుడు. ఎనిమిదిగా ఉంటాడు శివుడు. ఈ ఎనిమిదిటిలో మీకు ఏది కనపడినా మీకు శివదర్శనమైనట్టు లెక్క. ఈ ఎనిమిది చూశారనుకోండి పూర్ణంగా శివదర్శనం చేసినట్టు. ఎందుకంటే శివతత్వము ఎప్పుడూ అష్టమూర్తి తత్వంగానే విడుతుంది, ఎనిమిది అంకెకి కట్టుబడాలి శివతత్వం. అందుకని ఈ ఎనిమిదిటి ఇందు పరమశివుని యొక్క తేజస్సు ఉంటుంది. శివుడే ఎనిమిదిగా ఉంటాడు. ఈ ఎనిమిదిటిలో మీరు ఏది దర్శనం చేసినా శివాలయంలో శివదర్శనము చేసినట్లే. శివాలయ ప్రదక్షిణ విధానం చండీ ప్రదక్షిణం లేదా సోమసూతి ప్రదక్షిణం. మిగిలిన దేవాలయాలలో వలె ఈశ్వరుని దేవాలయంలో ప్రదక్షిణ చేయకూడదు. దానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది. దీనిని చండీ ప్రదక్షిణమని సోమసూత్ర ప్రదక్షిణమని అంటారు. లింగ పురాణంలో ఈ విధానం గురించి స్పష్టంగా పేర్కొనబడింది. వృషం చండం వృషం చైవ సోమసూత్రం పునర్వృషం, చండం చ సోమసూత్రం చ పునశ్చండం పునర్వృషం, శివ ప్రదక్షిణే చైవ సోమసూత్రం నలంఘయేత్, లంగనాత్ సోమసూత్రస్య నరకే పతనం ధ్రువం. నందీశ్వరుని వద్ద ప్రారంభించి గజస్తంభం దగ్గర నుండి చండీశ్వరుని దర్శించుకుని అక్కడ నుండి మళ్లీ వెనుకకు తిరిగి గజస్తంభం దగ్గరకు వచ్చి ప్రదక్షిణ మొదలుపెట్టి సోమసూత్రం వరకు వెళ్లి వెనుకకు తిరిగి మరలా ధ్వజస్తంభం దగ్గర ఒక్క క్షణం ఆగి అదే విధంగా సోమసూత్రం వరకు రావాలి. అక్కడి నుండి తిరిగి ధ్వజస్తంభం దగ్గరకు వస్తే ఒక ప్రదక్షిణ పూర్తవుతుంది. వెనుదిరిగి నందీశ్వరుని వద్దకు చేరుకుంటే ఒక శివ ప్రదక్షిణ పూర్తి చేసినట్టు. శివ ప్రదక్షిణలో సోమసూత్రాన్ని దాటరాదు. కొద్దిగా సాధన చేస్తే ఇది పెద్ద కష్టం కాదు. ఇలా చేసే ఒక ప్రదక్షిణం మనం సాధారణంగా చేసే 10,000 ప్రదక్షిణాలతో సమానమని లింగ పురాణాలు పేర్కొనబడిందట. ఇలా 3 సార్లు ప్రదక్షిణలు చేయాలి. అయితే గుంటూరు పెద్ద కాక అని శివాలయంలో ఈ విధమైన ప్రదక్షిణం గురించి చాలా ప్రముఖంగా పేర్కొనబడింది. మొట్టమొదటిసారిగా ఈ గుడిలో ఈ విధంగా ప్రదక్షిణం చేశాము. ఈ రోజుల ప్రదక్షిణం కంటే ఒక అరగంట ఎక్సర్సైజ్ చేస్తే మంచిది కదా అనే జనరేషన్ తయారైంది. కానీ ప్రదక్షిణం చేసేటప్పుడు మనస్సు తనువు అన్ని భగవంతుడిపై లగ్నం చేయడం వలన ప్రదక్షిణం శరీరంలోని మనస్సులోని బాధలను హరించివేస్తుంది. అందువలన కేవలం శారీరకంగానే కాక ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉచ్చస్థితికి చేరుకోవచ్చు. ప్రస్తుతం మనం చేసే నాన్ డూయింగ్ మెడిటేషన్ కంటే ఇది చాలా ఉత్తమం. గుడిలో ఉండే పాజిటివ్ వైబ్రేషన్స్ మనలోని శక్తిని మెరుగుపరుస్తుంది, మనసును ఉల్లాసపరుస్తుంది. అది ఏ ఆలయంలో ప్రదక్షిణ అయినా సరే.